54 కోట్లతో శ్రీముఖలింగం సర్క్యూట్ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ ప్రసాద్ అన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచి అనేక ప్రత్యేకతలు విశిష్టతలతో దేశంలోనూ ప్రపంచంలోనూ ప్రత్యేకత కలిగినటువంటి మహాద్భుత క్షేత్రం శ్రీముఖలింగమని, ఈ ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అందులో భాగంగా ప్రసాదం పథకం పేరుతో 54 కోట్లతో ఆలయ అభివృద్ధి టూరిజం సర్క్యూట్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శనివారం జరిగిన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలోని జలమూరు శ్రీముఖలింగం దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా కృష్ణదాస్ హాజరై మాట్లాడారు. భక్తులు ఒకసారి ఆలయంలోకి అడుగు పెడితే ఇక ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి, ఆధ్యాత్మికత ప్రపంచంలో విహరించే విధంగా ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామి దర్శనం సజావుగా సాగేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. దేవాలయ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సభ్యులు, ధర్మకర్తలు బాధ్యతతో కృషి చేయాలని, దీన్ని పదవిగా కాకుండా సేవగా భావించాలని అన్నారు. ఆలయ మాడవీధులు అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్కు జయజయలు పలుకుతున్నారని, అందరి ఆశీస్సులతో సీఎం జగన్ మరో 30 ఏళ్లు రాష్ట్రానికి సీఎంగా ఉంటారని చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ప్రత్యేక పూజలకు సంబంధించి గోడ పత్రికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, జలమూరు ఎంపీపీ వానా గోపి, జలమూరు ఏఎంసీ చైర్మన్ ముజ్జాడ నిర్మలా శ్యామలరావు, జలమూరు వైస్ ఎంపీపీలు తంగి మురళీకృష్ణ, డోల నాగరత్నం, చల్లవాణిపేట పిఏసీఎస్ అధ్యక్షులు బుక్కా లక్ష్మణరావు, అల్లాడ పిఏసీఎస్ అధ్యక్షులు పొన్నాడ ముసలి నాయుడు, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు దోమ మన్మథరావు, శ్రీముఖలింగం సర్పంచ్ తమ్మన సతీష్, శ్రీముఖలింగం ఎంపీటీసీ కరకోల హరిప్రసాద్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె శిరీష, శ్రీకాకుళం ఈఓ పి ప్రభాకర్, దేవస్థానం పాలక మండలి సభ్యులు పంచిరెడ్డి లింగమూర్తి, లాడి రమేష్ గుప్తా, గుంటి లక్ష్మణరావు, సవర శైలజ, రోణంకి ప్రభావతి, పుట్ట ఆదిలక్ష్మి, పోగోటి ధనలక్ష్మి, తమ్మన్న పెద్దలింగన్న తదితరులు పాల్గొన్నారు. ఆడే